ఎవ్రీవన్, ఈ ఎనర్జీ డ్రింక్ తాగండి, ఆరోగ్యంతో పాటు బంగారం కూడా గెలవండి. దీంట్లో ఉన్న భానుమతి పెన్సెట్టి, తెలుగు మీడియం 8th క్లాస్ ఫెయిల్ అయినా ఇంగ్లీష్ ఎరగదేస్తుంది. దీంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ మీకు ఆరోగ్యంతో పాటు ఉత్సాహాన్ని ఇస్తుంది. మేమిచ్చే ఈ సంక్రాంతి ఆపర్చు వంశీ, జస్ట్ వంశీ, గుంటూరు అబ్బాయి, ఏ పనైనా సోలోగా చేయాలనుకునే యాటిట్యూడ్. మేమిచ్చే ఈ సంక్రాంతి ఆపర్చునిటీ వాడుకోండి, బంగారం గెలవండి. మబ్బు మబ్బు మధ్య ఉన్న కొంచెం దూరం కరిగిస్తది మెరుపు. బెంగళూరు టు హైదరాబాద్ హైవేలో 500 స్పెషల్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇది మనపురం గోల్డా మలబార్ గోల్డా? రాబరీ. మర్చిపోయావా? ఐడియా నాది, నేను లేకుండా నాకు చెప్పకుండా చేసేస్తావా? నేను ఉంటా. దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి రాబరీ చేసింది నేను, సో నాకే ఎక్కువ వస్తుంది. సునీత తాటి గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ బంగారు కోడిపెట్ట. ఈ మూవీ ఆడియో రిలీజ్కి వచ్చిన అతిథులందరికీ, గెస్ట్లందరికీ అండ్ మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్వాగతం, సుస్వాగతం. నమస్కారం, గుడ్ ఈవినింగ్, వెల్కమ్. గురు ఫిలిమ్స్ అనే సంస్థ తన మొదటి ప్రయత్నంగా నిర్మించిన సినిమా పేరు బంగారు కోడిపెట్ట. ఈ సినిమా సంక్రాంతి నేపథ్యంలో సాగుతుంది. సో దట్ మీన్స్ ఈ సంవత్సరం మనకి 2 సంక్రాంతులు అన్నమాట. ఇది ఒక వినోదాత్మకంగా సాగే రొమాంటిక్ క్రైమ్ కథా చిత్రం. అమ్మో, ఇలా చెప్తే వేరే సినిమా గురించి పబ్లిసిటీ ఇస్తున్నట్టు ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. ఈ సినిమాలో ఏ సంబంధం లేని 3 కథలు ఒకే చోట కలవడంతో కథ మొదలవుతుందండి. మనిషి జీవితంలో ఎన్నో అడ్డదారులు వెతుకుతూ ఉంటాడు, కానీ జీవితం మనిషికి తనదైన దాన్నే చూపెడుతుంది అన్న విషయాన్ని వినూత్నంగా తెరకెక్కించాడు ఈ సినిమా కథా రచయిత, దర్శకుడు రాజ్ పిప్పళ్ళ. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే, కోడిపుంజును కిడ్నాప్ చేయటం, సినిమా ఆడిషన్స్, పేకాట లాంటి చిత్రమైన సంఘటనలతో ఒక దొంగతనం ప్రధాన అంశంగా సాగుతుంది. అది మ్యాటర్. మన డైరెక్టర్ రాజ్ పిప్పళ్ళ 2 ప్రయత్నంగా బంగారు కోడిపెట్టని తెరకెక్కించాడు. ఇతను ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఫస్ట్ ఇంజనీర్గా సెటిల్ అయిపోయాడండి, కానీ కళ్ళ మీద ఉన్న అభిమానంతో అంతర్జాతీయంగా ఎన్నో యాడ్ ఫిల్మ్స్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడిడాస్, లివైస్, లిరిల్. లిరిల్ అనగానే మీకు గుర్తొచ్చేసి ఉంటుంది, జలపాతం, అమ్మాయి, సోపు, స్నానం, అది మన డైరెక్టర్ చేసిందే. కానీ తన బాల్యం భీమవరంలో గడపడం వల్ల ఆ సినిమాలో అన్నీ ఆచాయలే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం. ఆమె పేరు సునీత తాటి. సినిమా పరిశ్రమలో 15 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న సునీత తాటి బాలాజీ ఫిలిమ్స్ మరియు మిర్చి మూవీస్ నిర్వహణ సారథ్యంలో పాలు పంచుకున్నారు. అంతేకాక హిందీ మూవీ షోర్ ఇన్ ద సిటీకి సహ నిర్మాతగా వ్యవహరించారు. డైరెక్టర్ రాజ్ పిప్పళ్ళ చెప్పిన కథ బాగా నచ్చేయటంతో సునీత తాటి తన తొలి ప్రయత్నంగా గురు ఫిలిమ్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి నిశ్చయించుకున్నారు. అది ఈ సినిమా డీటెయిల్స్. ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, నేను ట్రైలర్ చూశాను, దీన్ని చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్. సునీత నా మేనగోడ లాంటిది, మా అబ్బాయిలకి మాకు అందరికి కావాల్సిన మా ఇంట్లో తిరిగే అమ్మాయి. అట్లాగే మన సురేష్ బాబు దగ్గర ఆమె శిష్యరికం కూడా చేసింది. సో ఈ అమ్మాయి చాలా బ్రైట్ గర్ల్, రావడం కమింగ్ అప్ ద ల్యాడర్ చాలా లేట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది మాకందరికీ. ప్రాబబ్లీ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎ గ్రేట్ ల్యాడర్ దట్ యు ఆర్ గోయింగ్ టు గో. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ ఎ పెడెస్టల్ వన్ డే. గుడ్ లక్ టు యూ. And she is a very capable woman. Please let us all give big hand to this. ఈ సినిమాకి వస్తే సినిమా ట్రైలర్ మాత్రమే చూశానండి. ట్రైలర్ చాలా ఇంక్లూసిటివ్గా కొత్తగా, అంటే మా అమ్మ బాబో ఇది మామూలు లవ్ స్టోరీ కాదు అని ఒక రిలీఫ్ ఇచ్చిందండి ఈ ట్రైలర్ చూడగానే. ఈ మధ్య మన క్లస్టర్ ఆఫ్ లవ్ స్టోరీస్లో కొంచెం టీడియస్నెస్ ఉంది ఈ ట్రైలర్స్ చూస్తున్నప్పుడు. ప్రతి చిన్న డిజిటల్ సినిమాలోనూ లవ్ బేస్గానే ఉంటుంది కనుక, బట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు లవ్ బేస్ కాకుండా ఇంకేదో చేశారు అని. అంటే ఏదో ట్రెజర్ హంట్, లవ్, ఇవన్నీ ఏదో మిక్స్ కనపడుతున్నాయి. వీ కాంట్ మేకౌట్ సంథింగ్ బై ద ట్రైలర్, బట్ ఇట్ ఈస్ ఇంక్విసిటివ్, ఇంట్రెస్టింగ్, అండ్ ఐ విష్
ఆల్ ద క్రూ, ద డైరెక్టర్ రాజ్. గుడ్ లక్ రాజ్, హెర్డ్ అబౌట్ యూ. ఐ విష్ ఎవ్రీవన్ ఇన్ దిస్ యూనిట్ ఆర్ గోయింగ్ టు సీ ఎ సక్సెస్. ఐ విష్ ఆల్ ఆఫ్ యు గుడ్ లక్ అండ్ ఎ గ్రేట్ జర్నీ. నాకు అరవింద్ గారికి ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆయన మా మామయ్యకి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే చెడ్డీ దోస్త్. సో మేము పెరుగుతున్నప్పుడు సినిమా అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటే, సినిమా అన్నది సినిమానే కాదు అదొక బిజినెస్, అలాగే దానికంటే ఒక బ్రాండింగ్, దానికంటే ఒక స్ట్రాటజీ, దానికంటే ఒక విజన్ అన్నది నేను చెప్పాలంటే అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను చదువుకుంది డైరెక్షన్ అయినా సరే ప్రొడ్యూసర్ అంటే ఏంటి అన్నది నాకు సురేష్ బాబు అరవింద్ గారు నేర్పించారు. సో వై ఐ చూస్ టు బి ఏ ప్రొడ్యూసర్ ఫస్ట్, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పూరి గారు కనిపించినప్పుడు, వినాయక్ కనిపించినప్పుడు ఎప్పుడమ్మా నువ్వు డైరెక్ట్ చేస్తావని చెప్పని, బట్ ఐ చోజ్ ద స్టెప్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ ఫస్ట్ అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ బీయింగ్ విత్ అస్ ఇన్ దిస్ జర్నీ అండి, థ్యాంక్ యూ. మబ్బు మబ్బు మధ్య ఉన్న కొంచెం దూరం కరిగిస్తది మెరుపు, మింగి నేల మౌనంగా ఉన్న మాటలెన్నో కలిపే దాచినపు, ఆ మెరుపే చిరునవ్వై పుడితే చూపులకే ముడివేసేదా, ఆ చినుకే తన పలుకై పుడి